ఇవాళ వీఆర్ డైవింగ్ డీప్ ఇంటూ ఎ టాపిక్. అది మోస్ట్లీ కన్ఫ్యూజింగ్ చాలా మందికి. మీరు ఎంతో కొంత వెయిట్ లాస్ కానీ చేస్తున్నారనుకోండి, ఈ క్వశ్చన్ అయితే మీకు ఖచ్చితంగా వచ్చి ఉంటుంది, అరే మనం ఒక డైట్ ఫాలో అయ్యి వెయిట్ తగ్గుతాం కరెక్టే, అప్పుడు మన బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా అసలు ఏమవుతున్నట్టు, వెయిట్ ఎక్కువ ఉంటాం వెయిట్ తగ్గుతాం, ఆ గ్యాప్లో ఆ ఫ్యాట్ అంతా మన బాడీ ఏం చేస్తున్నట్టు, అసలు ఎలా బయటకు పంపిస్తున్నట్టు, మన స్వెట్లో వచ్చేస్తుందా, లేదంటే మన యూరిన్లో వచ్చేస్తుందా, లేదా మనం బ్రీతింగ్ అప్పుడు అలా గాలిలో బయటకు వెళ్ళిపోద్దా అని చూద్దాం మన బాడీ ఏం చేస్తుందో ఎలా చేస్తుందో ఈ వీడియోలో. మెయిన్ క్వశ్చన్, మన బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా ఎక్కడికి వెళ్తుంది అని. వెయిట్ లాస్ అయ్యాక మీ బాడీలోని ఫ్యాట్ అలా గాలిలోకి మాయమైపోదండి. ఇన్ఫ్యాక్ట్ ఆ ఫ్యాట్ మొత్తం ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది కొన్ని బయోకెమికల్ రియాక్షన్స్ వల్ల మీ బాడీలో. ఇది కంప్లీట్గా తెలియాలంటే మనకు ఫ్యాట్ లాస్ దాని వెనుకున్న సైన్స్ అర్థమవ్వాలి ఫస్ట్. మీరు కెలరీ డెఫిసిట్లో ఉన్నప్పుడు అండ్ మొత్తం ఎనర్జీ ఫ్రమ్ ఫుడ్ దట్ ఈస్ గ్లైకోజన్ మొత్తం యూజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీ బాడీ మీ ఫ్యాట్ స్టోర్స్ని టచ్ చేస్తుంది ఎనర్జీ కోసం. అప్పుడు మీ ఫ్యాట్ సెల్స్లో ఉన్న ఫ్యాట్ మాలిక్యూల్స్ కాస్త ఫ్యాటీ యాసిడ్స్గా బ్రేక్ డౌన్ అయ్యి మీ బ్లడ్లో కలుస్తాయి. ఈ ప్రాసెస్ని లిపోలైసిస్ అంటాం. ఇలా బ్రేక్ డౌన్ అయిన ఫ్యాటీ యాసిడ్స్ మీ బ్లడ్లోనే అలా మీ మజిల్స్ వరకు ట్రాన్స్ఫర్ అవుతాయి. అక్కడ ఇంకొక ప్రాసెస్ జరుగుతుంది, దాన్ని బీటా ఆక్సిడేషన్ అంటాం. ఈ బీటా ఆక్సిడేషన్ ప్రాసెస్లోనే ఆ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ బ్రేక్ డౌన్ అవుతాయి ఏటీపీ మాలిక్యూల్స్ లాగా. ఏటీపీ అంటే అడినోసైన్ ట్రైఫాస్ఫేట్. సో ఈ బ్రేక్ డౌన్ అనేది మీ సెల్స్లో ఉన్న మైటోకాండ్రియా చేస్తుంది. ఈ మైటోకాండ్రియా అనేది ఎనర్జీ ప్రొడ్యూసింగ్ మెషినరీలా అనుకోండి, అసలు మన పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని. సో ఇలా జనరేట్ అయిన ఏటీపీనే మన సెల్స్కి ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఇదే అండి ప్రాసెస్. ఎప్పుడైతే మన బాడీ ఆ ఫ్యాట్ సోర్సెస్ని టచ్ చేస్తుంది ఎనర్జీ కోసం, అది ఫ్యాటీ యాసిడ్స్గా బ్రేక్ డౌన్ అవడం, బ్లడ్లో కలవడం, తర్వాత మజిల్స్ వరకు వెళ్ళడం, అక్కడ మీ సెల్స్లోని మైటోకాండ్రియా ఆ ఫ్యాటీ యాసిడ్స్ని మళ్ళీ ఏటీపీగా బ్రేక్ డౌన్ చేయడం, ఆ ఏటీపీ మళ్ళీ మీ సెల్స్ వాడుకోవడం ఎనర్జీ లాగా. సో దీన్నే మనం ఫ్యాట్ మెటబాలిజం అంటాం, అంటే మీ బాడీలోని ఫ్యాట్ ఎనర్జీగా ఎలా మారుతుంది అని. సో ఈ ఫ్యాట్ మెటబాలిజంలో మీ ఈ ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది కదండి, దానికి రెండు బై ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే ఎవ్రీ టైం మీ ఫ్యాట్ స్టోరేజెస్ టచ్ అయ్యి అది ఎనర్జీగా కన్వర్ట్ అయినప్పుడు అలా కన్వర్షన్తో పాటు ఇంకో రెండు క్రియేట్ అవుతాయి. ఫస్ట్ది వాటర్. ఈ బై ప్రోడక్ట్ వాటర్ మన స్కిన్ ద్వారా బయటకు వచ్చేయచ్చు చెమట వల్ల, లేదా మన కిడ్నీస్ ద్వారా బయటకు వచ్చేయచ్చు యూరిన్ వల్ల. అండ్ సెకండ్ బై ప్రోడక్ట్ వచ్చి కార్బన్ డైఆక్సైడ్, అండ్ ఇది మన లంగ్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఎప్పుడైతే మనం బ్రీత్ అవుట్ చేస్తాం. ఇంట్రడక్షన్లో మనం అడిగిన క్వశ్చన్, అసలు మన బాడీ నుంచి ఫ్యాట్ బయటకు ఎలా వస్తుంది, మనం యూరిన్ ద్వారా పంపిస్తామా, లేదా స్వెట్ చేస్తామా, లేదా బ్రీతింగ్తో అది బయటకు వస్తుందా అని, దానికి ఆన్సర్ వచ్చి ఎస్, ఎస్ అండ్ ఎస్. ఫ్యాట్ బర్నింగ్లో హార్మోన్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఎక్సర్సైజెస్, పర్టికులర్గా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ వల్ల మీ బాడీలో అడ్రినలిన్ అండ్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అనేది ట్రిగర్ అవుతుంది. ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే మెయిన్గా మీ ఫ్యాట్ని బ్రేక్ డౌన్ చేయడంలో, వాటిని వాడుకోవడంలో బాగా హెల్ప్ అవుతాయి. ఈ ఫ్యాట్ మెటబాలిజము ఫ్యాట్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యే ఎక్స్ప్లెనేషన్ అంతా బాగానే ఉంది, బట్ మన బాడీ యూజ్ చేసుకునే ఫ్యాట్ అంతా అసలు ఎక్కడి నుంచి వస్తుంది? కామన్గా పీపుల్కి ఫేస్లో, బెలీలో, తర్వాత థైలో, హిప్స్లో ఫ్యాట్ తొందరగా తగ్గాలి అన్న కోరిక ఉంటుంది, అండ్ ఆ చోట్ల తగ్గేలానే ఎక్సర్సైజ్ కూడా చేద్దాము, వర్కౌతుందేమో అన్న ఐడియా కూడా ఉంటుంది వాళ్ళకి. బట్ నిజానికి అలా సెలెక్ట్ చేసుకొని ఫ్యాట్ తగ్గించుకోవడం అనేది వర్కౌట్ అవ్వదండి, మన కంట్రోల్లో లేదు అది. ఏ చోట మనకు ఫ్యాట్ ఫస్ట్ ఫాస్ట్గా తగ్గుతుంది అండ్ ఏ చోట మనకు టైం పట్టుతుంది అని. కొంతమందికి ఫ్యాట్ కొన్ని చోట్ల ఫాస్ట్గా తగ్గచ్చు, కొంతమందికి తగ్గకపోవచ్చు. ఇక్కడ జెనెటిక్స్, ఇంకా మీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ చాలా సిగ్నిఫికెంట్ రోల్ ఉంటుంది మీ బాడీ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్లో. ఇంకో క్వశ్చన్ ఉంటుంది పీపుల్కి, ఈ ఫ్యాట్ మెటబాలిజంని ఫాస్ట్ చేయడం ఎలా అని. దీనికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, ఆర్గనైజ్ యువర్ హ్యాబిట్స్, అంటే మానిటర్ చేసుకోండి మీ కరెంట్ ఈటింగ్ హ్యాబిట్స్ ఏంది, ఎంత తింటున్నారు, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కావాలంటే ఒక నోట్ ప్యాడ్ మెయింటైన్ చేసుకొని అందులో ఎంటర్ చేసుకోండి, ఇవాళ ఏమేమి తిన్నారు, ఏమేమి వర్కౌట్ చేశారు అన్నట్టు. అండ్ వీక్ బై వీక్ ఆ ప్రోగ్రెస్ ఎలా ఉందో చూసుకోండి, అండ్ ఈ వీక్తో పోలిస్తే నెక్స్ట్ వీక్ ఇంకా బెటర్ ఉండాలి, తిన్న దాంట్లో కానీ ఎక్సర్సైజ్ చేయడంలో కానీ ఇంప్రూవ్మెంట్ ఉండాలి. అప్పుడే మీరు గ్రాడ్యువల్గా వెయిట్ తగ్గడం కానీ లేదా వెయిట్ పెరగడం కానీ జరుగుతుంది. మీ ఫేవరెట్ ఎక్సర్సైజ్ ఏంటో కనుక్కోండి, దాన్ని చేయడంలో బాగా ఇంప్రూవ్ అవ్వండి, అండ్ ఇంటెన్సిటీ కూడా పెంచుకోండి. ఎక్సర్సైజ్ అంటే మీరు రన్నింగ్, వెయిట్ లిఫ్టింగ్ ఇవే చేయాలని లేదు, అసలు ఇవి ఇంట్రెస్ట్ లేదనుకోండి, మీరు స్విమ్మింగ్, డాన్సింగ్, స్పోర్ట్స్ ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఏ యాక్టివిటీ అయినా సరే నేర్చుకోండి, improve and get good at it. Main important point entante you should have fun while doing it. Ante adi edo oka baru oka badhyathala gaakunda manam eager and happy undali illi cheyadaniki. And next, sleep. Chaala mandi underestimate and neglect chestaru sleep inka vaati benefits ni. Nidra kuda calories burn chestadi, alage mee physical and mee mental well being ki chaala avasaram. Last point, eat mindfully.
మీకు నచ్చే హెల్దీ మీల్స్ ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు మీరు తినగలిగేలా చూసుకోండి. మినిమల్ ప్రాసెసింగ్ తో నేచర్ కి క్లోజ్ గా ఉండే ఫుడ్స్ ని చూస్ చేసుకోండి. అవి ప్లాంట్ సోర్సెస్ కానీ అనిమల్ సోర్సెస్ కానీ ఎంత ప్రాసెసింగ్ తక్కువ ఉంటే అంత బెటర్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ని రోజులు అసలు మనం వెయిట్ లాస్ అయితే ఫ్యాట్ అంతా ఎక్కడికి పోతుంది అనే క్వశ్చన్ ఉంటే దానికి ఆన్సర్ మీకు ఈ వీడియోతో దొరికింది అనుకుంటున్నాను. ఒకవేళ ఇలా మీరు ఈ వీడియోతో చాలా కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టయితే మాత్రం కమెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు హెల్ప్ అయ్యున్నా కానీ సరే మెన్షన్ చేయండి. కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో.